ఐఫోన్ ట్వల్ సిరీస్ మోడల్స్తో పాటు యాప్ల్ మ్యాక్సేఫ్ ఛార్జర్ రిలీజ్ చేసింది ఈరోజు మనం మ్యాక్సేప్ ఛార్జర్ అనేది ఏ ఐఫోన్స్కి యూజ్ చేయొచ్చు అలానే మ్యాక్సేప్ ఛార్జర్ యూజ్ చేస్తుంటే యాప్ల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదా టిప్స్ ఇచ్చింది అవేంటో కూడా చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఐ బైట్స్ ఈ ఛానల్ నుంచి మీరు లేటెస్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లెట్స్ గెట్ స్టార్ట్ మ్యాక్సేఫ్ ఛార్జర్కి రెగ్యులర్ వైర్లెస్ ఛార్జర్స్తో కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఎస్ వాళ్ళకి మన వైర్లెస్ ఛార్జర్స్ అన్నింటిలో ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే అలైన్మెంట్ మనం వైర్లెస్ ఛార్జర్ అంటేనే కాయిల్ ఉంటుంది మనం ఫోన్ దాని మీద పెట్టినప్పుడు అది కరెక్ట్గా అలైన్ అవ్వకపోతే సరిగ్గా ఛార్జ్ చేయదు కానీ మ్యాక్సేఫ్ ఛార్జర్లో ఇష్యూ ఉంటుంది ఎపెషల్ ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్లో మన మ్యాక్సేఫ్ ఛార్జర్ని దగ్గరగా తీసుకురాగలం ఫోన్ దగ్గరికి ఆటోమేటిక్ అలైన్ అవుతుంది అటాచ్ అయిపోతుంది సో అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే ఛార్జ్ సరిగా అవదు అలానే మ్యాక్సేఫ్ ఛార్జర్ అన్ని ఐఫోన్స్ నాకు ఒకే విధంగా ఛార్జ్ అంటే ఆన్సర్ ఇచ్చినావు నేను నో చెప్పానని చెప్పి మీరు వీడియో డిస్లైక్ చేయొద్దు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే యాప్లో ఏం చెప్తుందంటే ఈ మాక్సెప్ ఛార్జర్ ఓన్లీ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ మాత్రమే క్వికర్గా వైర్లెస్ ఛార్జింగ్ చేస్తుంది క్వికర్గా అంటే ఫిఫ్టీన్ వాట్స్ పీక్ పవర్తో ఛార్జ్ చేస్తుంది అదే మన నాన్ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ తీసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ వాట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పీక్ పవర్ అనేది ఉండదు ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే నాన్ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ని మ్యాక్సప్ ఛార్జర్ చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది ఎంత స్లోగా అంటే రెగ్యులర్ వైర్లెస్ ఛార్జర్స్ కంటే కూడా స్లోగా చేస్తుంది రీసెంట్గా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఒక వీడియో చేశాను అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి సో మనం ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ ఎప్పుడు ఫాస్ట్ ఛార్జర్ కాదు అట్లీస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి సో ఫాస్ట్ ఛార్జ్ కావాలి అనుకుంటే మాత్రం ఆల్వేస్ ప్రిఫర్ వైడ్ ఛార్జ్ ఒకవేళ మీరు ఐఫోన్ ట్వల్వ్ సిరీస్ మోడల్స్ యూస్ మ్యాక్స్ మ్యాక్సెప్ ఛార్జర్ అనేది యూస్ చేయొచ్చు ఇది ఫిఫ్టీన్ వాట్స్ పవర్ తోటి ఛార్జ్ చేస్తుంది అది కూడా పీక్ పవర్ అనమాట అంటే కంటిన్యూస్గా ఫిఫ్టీన్ వాట్స్ తీసుకోదు మాక్సిమమ్ ఆఫ్ ఫిఫ్టీన్ వాట్స్ తీసుకుంటుంది వైర్లెస్ ఛార్జర్స్ వైర్ ఛార్జర్స్తో కంపేర్ చేసుకుంటే ఎందుకు ఫాస్ట్ గా ఛార్జ్ చేయవు అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఈ జనరేట్ అయ్యే ఎనర్జీ మొత్తం కూడా యూటిలైజ్ అవ్వదు ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు నాన్ ఐఫోన్ ట్వెల్వ్ మోడల్స్ యూస్ చేస్తుంటే అంటే లెవెన్ ప్రో మ్యాక్స్ నుంచి బిలో లెవెన్ ప్రో కానీ లెవెన్ లెవెన్ కానీ ఆర్ కానీ ఎయిట్ కానీ అంటే మరి జనరల్గా వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఐఫోన్ ఎయిట్ నుంచి మాత్రమే సపోర్ట్ చేస్తుంది వీటికి వర్క్ అవుతుంది కానీ అనుకున్న దానికంటే చాలా చాలా స్లోగా అవుతుంది సో ఎంత స్లోగా అవుతుందో చెప్పానో రెగ్యులర్ వైర్లెస్ ఛార్జర్స్ కంటే కూడా చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది సో మీరు మ్యాక్సెప్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి మ్యాక్సెప్ ఛార్జర్ ఎలా యూస్ చేయాలి ఎలా వర్క్ అవుతుంది గురించి యాప్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదా కొన్ని టిప్స్ ఇచ్చింది అవన్నీ చూద్దాం సో మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ ఐఫోన్ ట్వల్వ్ సీస్ మోడల్స్ మాత్రమే మ్యాక్సప్ ఛార్జర్ అనేది ఎఫిషియట్గా ఛార్జ్ చేస్తుంది సో ఎఫిషియంట్గా అంటే మాక్సిమం ఫిఫ్టీన్ వాట్స్ పీక్ పవర్ తీసుకుంటుంది సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఐఫోన్ ట్వెల్వ్ మినీకి ఎక్సెప్షన్ ఉంది ఐఫోన్ ట్వెల్వ్ కానీ ట్వెల్వ్ ప్రో కానీ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్లో కానీ అయితే మ్యాక్సిమం పీక్ పవర్ ఫిఫ్టీన్ వాట్స్ తీసుకుంటుంది కానీ ట్వెల్వ్ మినీకి అయితే మాత్రం మాక్సిమం పీక్ పవర్ వచ్చేసి ట్వెల్వ్ వాట్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువ దానివల్ల ఇష్యూ ఉండకపోవచ్చు కానీ ఫిఫ్టీన్ వాట్స్ అయితే తీసుకోవచ్చు ట్వెల్వ్ మినీకి అలానే మ్యాక్సెప్ ఛార్జర్ ఎఫిషియెంట్గా పని చేయాలంటే అడాప్టర్ వచ్చేసి ఖచ్చితంగా యూఎస్బీసీ ఉండాలి యూఎస్బీ అడాప్టర్స్ పని చేయవు అలానే మ్యాక్ కానీ పీసీగానే ఉంటే సి పోటు ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోవడం కూడా మ్యాక్సెప్ ఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఛార్జ్ చేసేటప్పుడు మ్యాక్సిప్ ఛార్జర్ తోటి ఫస్ట్ పవర్ అడాప్టర్ని సాకెట్లో పెట్టాలి లేదా పవర్ ఆన్ చేయాలి తర్వాత మాత్రమే మ్యాక్సెప్ ఛార్జర్ని ఫోన్కి అటాచ్ చేయాలి దీనివల్ల మ్యాక్సిమం సేఫ్ పవర్ ఎంత డెలివర్ చేయాలనేది డిటర్మైన్ చేస్తుంది ఒకవేళ మనం మ్యాక్సేఫ్ ఛార్జర్ని ఫోన్కి అటాచ్ చేస్తే ఫస్ట్ తర్వాత మనం పవర్ సాకెట్ని అది అడాప్ట్ పవర్ సాకెట్లో పెడితే లేదా పవర్ ఆన్ చేస్తే అలాంటి కేసులో మనం ఛార్జర్ని డిటాచ్ చేయాలి ఫోన్ నుంచి త్రీ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాక్సేఫ్ ఛార్జర్ని ఫోన్కి అటాచ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు అలానే కొంతమంది అలవాటు ఉంటుంది ఫోన్కి కేసుకి మధ్యలో మనం బ్యాంక్ కార్డ్స్ పెడతాం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అలా పెట్టి సేఫ్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఆ మ్యాగ్నటిక్స్ స్ట్రిప్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు సో అలా పెట్టి ఛార్జ్ చేయొద్దు మ్యాక్సిప్ ఛార్జర్తో ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ కొంచెం వామ్ అవ్వచ్చు అది కామన్ అది ఒకవేళ టూ గా అయితే మాత్రం లేదంటే బాగా గా అయినా సరే ఎయిటీ పర్సెంట్ తర్వాత ఛార్జింగ్ అనేది స్లో అవుతుంది అందుకు బ్యాటరీ లైఫ్ స్పాన్ ప్రొటెక్ట్ చేయడానికి నా పర్సనల్ టిప్ ఏంటంటే మ్యాక్సెప్తో ఛార్జ్ చేసినా లేదా వైర్ పెట్టి ఛార్జ్ చేసినా సరే బెడ్ మీద ఎప్పుడు పెట్టద్దు అంటే క్లాత్ ఐటమ్స్ మీద ఎప్పుడు పెట్టద్దు హీట్ డిస్ప్లేట్ అవ్వదు చాలా గా అవుతుంది బ్యాటరీ పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఛార్జింగ్ పెట్టి పిల్లల కింద కూడా పెడతారు సో అలా ఎప్పుడు చేయొద్దు ఇవే కాదు ఫోన్స్ కాదు ల్యాప్టాప్స్ కూడా ఎప్పుడు బెడ్ మీద పెట్టద్దు హీట్ డిస్పేట్ అవ్వదు అనమాట దానివల్ల లోపల ఫ్యాన్ పడైపోతుంది కంపోనెంట్స్ పడైపోతాయి టేబుల్ మేము బట్టి ఛార్జ్ చేసుకోవచ్చు లేదా ఫ్లోర్ మీద పెట్టిన ఛార్జ్ చేసుకోవచ్చు మీరు గమనించండి మీరు ఎట్లా ఛార్జ్ చేసినా సరే హీట్ అనేది జనరేట్ అవుతుంది లేదా బాగా హాట్గా అయిందంటే మాత్రం బ్యాటరీ లైఫ్ స్పెంత్ తగ్గిపోతుంది యాప్లో లెదర్ కేసెస్ కూడా రిలీజ్ చేస్తుంది సిలికాన్ కేస్ అని క్లియర్ కేసెస్తో పాటుగా కానీ లెదర్ కేస్ యూస్ చేసి మ్యాక్సేఫ్ ఛార్జ్ చేయొచ్చు కానీ దానివల్ల ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే యాప్లో చెప్తుంది ఇప్పుడు సర్కిల్ రింగ్స్ ఉన్నాయి కదా మ్యాగ్నెటిక్ సర్కిల్స్ అలానే పైన ఒక షేప్ అనేది ప్రింట్స్ అనేవి పడతాయి అన్నమాట లెదర్ కేసు మే పట్టని ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది ఒకవేళ లెదర్ కొని మీరు మ్యాక్సేప్ ఛార్జ్ చేయాలనుకుంటే మాత్రం అది గుర్తుపెట్టుకోండి సిలికాన్ కేసుకు అయితే ఇలా జరుగుతుంది అనేది చెప్పలేదు మేబీ అవ్వచ్చేమో నాకైతే ఎంత వర్క్ అవ్వలేదు ఒకవేళ మనం చాలా ఫాస్ట్ ఛార్జ్ చేయాలని లైట్నింగ్ కేబుల్ ప్లస్ మ్యాక్సేప్ ఛార్జర్ కూడా పెట్టామంటే ఓన్లీ లైట్నింగ్ కేబుల్ ద్వారా మాత్రమే ఛార్జింగ్ అవుతుంది ఒకవేళ మన ఐఫోన్ని మ్యాక్సేప్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తూ లైట్నింగ్ ఎక్ససరీస్ యూజ్ చేస్తే అంటే హెడ్ ఫోన్స్ కనుక యూజ్ చేస్తుంటే మాక్సిమం పీక్ పవర్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్కి డ్రాప్ అవుతుంది ఇది రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనమాట మ్యాక్సిమం ఛార్జింగ్ చేయాలంటే ఖచ్చితంగా యూఎస్పీ అడాప్ట్ ఉండాలని చెప్తుంది అలానే నైన్ వల్స్ టూ పాయింట్ యాంపియర్స్ లేదా టూ పాయింట్ ఫైవ్ సిక్స్ యాంపియర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్న రేటింగ్ ఉంటే మనం యూస్ చేయొచ్చు అడాప్టర్స్ని యాప్ రికమెండ్ చేసేది ట్వంటీ వాట్స్ అడాప్టర్ అలా అని చెప్పేసి మనం సిక్స్టీ వన్ వాట్స్ అడాప్టర్ అంటే మ్యాక్ ప్రో అడాప్ట్ యూస్ చేస్తే ఎక్కువ వాటేజ్ తో ఛార్జ్ అవుతున్నాం అనుకో మనం చార్జ్ చేసినా సరే మాక్సిమం పీక్ పవర్ వచ్చేసరికి మాత్రం మనకి ఫిఫ్టీన్ వాట్స్ మాత్రమే తీసుకుంటుంది అదే ఐఫోన్ ఫోల్ మినీలో అయితే మాక్సిమం ఫుల్ వాట్స్ పవర్ ఇవి యాపిల్ చెప్పిన టిప్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా మంచిది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మన లైటినింగ్ కేబుల్తో ఛార్జ్ చేస్తుంటే వన్ మీటర్ కేబుల్ అనుకుందా ఫుల్ వన్ మీటర్ కేబుల్ యూజ్ చేసుకోవచ్చు కానీ మ్యాక్సేఫ్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తుంటే అది సెంటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం కేబుల్ అనేది తగ్గిపోతుంది డిస్టెన్స్ తగ్గిపోతుంది సో అలా ఛార్జింగ్ పోర్ట్ అంటే సాకెట్కి మన ఫోన్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది మ్యాక్సేఫ్ ఛార్జర్తో పాటుగా మ్యాక్సెప్ డియో ఛార్జర్ అని అనౌన్స్ చేసింది యాపుల్ సో దాంతో మనం ఫోన్ని ప్లస్ వాచ్ని ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు అది ఇంకా రిలీజ్ అవ్వలేదు సో తొందరలో రిలీజ్ అవ్వచ్చు దాని ప్రైస్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది మ్యాక్సేఫ్ ఛార్జర్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ స్టే స్టేసేఫ్ జై హింద్